हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल लेट्स अचीव इट। मनं हिस्टरी की संबंधी कोई मुख्यमंत्री बिट्स अने चूसकंदा। मोघल युगम नाटि प्रधान रेवेन्यू अधिकारी एवरु? मोघल युगम नाटि प्रधान रेवेन्यू अधिकारी वच्चेसी कनुंगो। भारत देश में तोली ग्रैंड ट्रंक रोड वेयिंचिन पालकुडु एवरु? भारत देश में तोली ग्रैंड ट्रंक रोड वेयिंचिन पालकुडु वच्चेसी शेर्षा। 1556 मोघल साम्राज्यानि पुनराक्रमिंचिन पालकुडु एवरु? 1556 मोघल साम्राज्यानि पुनराक्रमिंचिन पालकुडु वच्चेसी अक्बर्। 16వ శతాబ్దంలో గొప్ప సంగీత విద్వాంసులుగా పేరొందిన భార్యాభర్తలు ఎవరు? 16వ శతాబ్దంలో గొప్ప సంగీత విద్వాంసులుగా బాజ్ బహదూర్ మరియు రూపమితి పేరొందిన భార్యాభర్తలు। భారతదేశ చక్రవర్తిగా అక్బర్ను ఏ ప్రాంతంలో ప్రకటించారు? భారతదేశ చక్రవర్తిగా అక్బర్ను కలర్నూర్ అనే ప్రాంతంలో ప్రకటించారు। ఫతేపూర్ సిక్రీలో దివాన్-ఇ-ఖాస్ భవనాలను నిర్మించింది ఎవరు? ఫతేపూర్ సిక్రీలో అక్బర్ దివాన్-ఇ-ఖాస్ అనే భవనాలని నిర్మించారు। దీన్-ఇ-ఇలాహీలో చేరిన ఏకైక హిందువు ఎవరు? దీన్-ఇ-ఇలాహీలో చేరిన ఏకైక హిందువు వచ్చేసి రాజా బీర్బల్. సుబాలు అనే రాష్ట్రాలను ఏర్పాటు చేసింది ఎవరు? సుబాలు అనే రాష్ట్రాలని అక్బరు ఏర్పాటు చేశారు। మొఘలుల కాలంలో పట్టణ మరియు నగర పాలనాధికారి ఎవరు? మొఘలుల కాలంలో కొత్వాల్ వచ్చేసి పట్టణ మరియు నగర పాలనాధికారి। అక్బర్ ప్రవేశపెట్టిన సైనిక విధానం పేరు ఏంటి? అక్బర్ మున్సబ్దారీ అనే సైనిక విధానాన్ని ప్రవేశపెట్టారు। జాత్ సవారీ అనే పదాలు దీనికి సంబంధించినవి? జాత్ సవారీ అనే పదాలు మున్సబ్దారీ పద్ధతికి సంబంధించినవి। అక్బర్ చక్రవర్తి ప్రజలకు ఏ రోజున జురోకా ఈ దర్శన్లో తీర్పులు చెప్పేవాడు? అక్బర్ చక్రవర్తి ప్రజలకు బుధవారం రోజున జురోకా ఈ దర్శన్లో తీర్పులు చెప్పేవాడు। పర్షియన్ చిత్రకళా సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసిన మొఘల్ పాలకుడు ఎవరు? పర్షియన్ చిత్రకళా సాంప్రదాయాన్ని అక్బర్ అభివృద్ధి చేశారు। అక్బర్ ఆస్థాన గాయకుడు ఎవరు? అక్బర్ ఆస్థాన గాయకుడు వచ్చేసి తాన్సేన్। అసీర్గర్ కోట ఖాందేశ్ విజయానికి చిహ్నంగా అక్బర్ నిర్మించిన కట్టడం ఏది? అసీర్గర్ కోట ఖాందేశ్ విజయానికి చిహ్నంగా బులంద్ దర్వాజాలో అక్బర్ నిర్మించిన కట్టడం। ఏ కట్టడాన్ని అక్బర్ పూర్తి హిందూ పద్ధతిలో నిర్మించారు? 40 స్తంభాల భవనాన్ని అక్బర్ పూర్తి హిందూ పద్ధతిలో నిర్మించారు। నిరక్షరాస్తుడైన మొఘల్ చక్రవర్తిగా పేరొందింది ఎవరు? నిరక్షరాస్తుడైన మొఘల్ చక్రవర్తిగా అక్బర్ పేరొందారు। అక్బర్ ఇబాదత్ ఖానా ప్రార్థనా మందిరంలో ఏ రోజున మత చర్చలు జరిపేవాడు? అక్బర్ ఇబాదత్ ఖానా ప్రార్థనా మందిరంలో గురువారం నాడు మత చర్చలు జరిపేవాడు। అక్బర్ కాలం ఏ భాషకు స్వర్ణయుగం అని పేర్కొంటారు? అక్బర్ కాలం హిందీ భాషకు స్వర్ణయుగం అని పేర్కొంటారు। సలీం అనే ఏ మొఘల్ చక్రవర్తికి అసలు పేరు? సలీం వచ్చేసి జహంగీర్ అనే మొఘల్ చక్రవర్తి అసలు పేరు। ఆగ్రా కోటలో న్యాయగంటను ఏర్పాటు చేసింది ఎవరు? ఆగ్రా కోటలో న్యాయగంటను జహంగీర్ ఏర్పాటు చేశారు। నూర్జహాన్ అసలు పేరు ఏంటి? నూర్జహాన్ అసలు పేరు వచ్చేసి మెహర్ ఉన్నీసా। ఆంగ్లేయులకు వ్యాపార అనుమతి మంజూరు చేసిన మొఘల్ పాలకుడు ఎవరు? ఆంగ్లేయులకు వ్యాపార అనుమతిని మంజూరు చేసినటువంటి మొఘల్ పాలకుడు వచ్చేసి జహంగీర్ జహంగీర్ కాలంలో మరణశిక్షకు గురైన సిక్కు గురువు ఎవరు? జహంగీర్ కాలంలో మరణశిక్షకు అరుణ్ సింగ్ అనే ఒక సిక్కు గురువు దీనికి గురయ్యారు। జహంగీర్ కాలంలో శతదిన పాలన చేసింది ఎవరు? జహంగీర్ కాలంలో శతదిన పాలన చేసింది మహబత్ ఖాన్. బొబ్బల ప్లేగు ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో వచ్చింది? బొబ్బల ప్లేగు జహంగీర్ మొఘల్ చక్రవర్తి కాలంలో వచ్చింది। సూక్ష్మ చిత్రలేఖనంలో ప్రవేశం ఉన్న మొఘల్ చక్రవర్తి ఎవరు? సూక్ష్మ చిత్రలేఖనంలో జహంగీర్కి ప్రవేశం ఉంది। తుజ్కి ఈ జహంగీర్ గ్రంథాన్ని జహంగీర్ రాశారు। ప్రజా సంక్షేమం కోసం 12 రాజశాసనాలు జారీ చేసింది ఎవరు? ప్రజా సంక్షేమం కోసం జహంగీర్ 12 రాజశాసనాలను జారీ చేశారు। షాజహాన్ అసలు పేరు ఏంటి? షాజహాన్ అసలు పేరు వచ్చేసి కుర్రం. పోర్చుగీసు వారిని ఓడించి
హుగ్లీ ప్రాంతాన్ని ఆక్రమించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? పోర్చుగీస్ వారిని ఓడించి షాజహాన్ హుగ్లీ ప్రాంతాన్ని ఆక్రమించారు. మొఘలులు 1622లో శాశ్వతంగా కోల్పోయిన ప్రాంతం ఏది? మొఘలులు కాందహార్ అనే ప్రాంతాన్ని 1622లో శాశ్వతంగా కోల్పోయారు. రసగంగాధరం రంగాలహరి గ్రంథాల రచయిత ఎవరు? రసగంగాధరం గ్రంథాలహరి గ్రంథాల రచయిత వచ్చేసి జగన్నాథ పండితుడు. గొప్ప పండితుడిగా పేరొందిన మొఘల్ రాజకుమారుడు ఎవరు? దారాషుకో. షాద్షానామా గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? షాద్షానామా గ్రంథాన్ని రాసింది అబ్దుల్ హమీద్ లహరి. ఇవి హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన బిట్స్. మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఇతర వీడియోల కోసం మీరు వెతికితే ఈ వీడియో పైన ఉన్నటువంటి ఐ సింబల్ ఉన్నటువంటిది క్లిక్ చేస్తే మీకు కొన్ని వీడియోస్ ఓపెన్ అవుతాయి. మీకు వీలుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ప్లేలిస్ట్లు ఓపెన్ చేసి మీరు జీకే అలాగే కరెంట్ అఫైర్స్ మరియు వేరే ఇంగ్లీషు సంబంధించిన ప్లేలిస్ట్లో మీకు నచ్చిన టాపిక్స్ అనేది మీరు చూసి నేర్చుకోగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలుంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.